நாள் உயிக்கும் இவ்வுடல் நீங்க போய் சென்று சென்றாகிலும் கண்டு இவ்வுடல் நீங்கி போய் சென்று சென்றாகிலும் கண்டு சன்மம் கழிப்பான் எண்ணி ஒன்றி ஒன்றி உலகம் படைத்தான் கவியாயினேர்க்கு கவியாயினேர்க்கு யாரும் யாரும் இனி மற்றொருவர் கவியே திருவடிகளே சரணம். ரிஷிம் துஷாமகே கிருஷ்ண திருஷ்ணா தத்துவ விபோதிதம் சஹஸ்ரசாகாம் யோத்ராக்ஷீத் திராவிடீம் பிரம்ம சம்ஹிதாம். பிரிய பாகவதோத்தமுலாரா, திருவாய் மொழிலோ மூடவ சதகல்லோ தொம்மிதவ தசகல்லோ பதவ பாசுரம் நின்று நின்று பலநாடுக்கும் இவ்வுடல் நீங்கி போய் சென்னு சென்னாகிலும் கண்டு சண்மம் கழிப்பானெண்ணி ஒன்னி ஒன்னி உலகம் படைத்தான் கவியாயினேற்கு என்னும் என்னுமெனே மற்றொருவர் கவியேற்குமே. చాలా అద్భుతమైనటువంటి పాసురం ఇది. నాన్ ఋషి కురుతే కావ్యం అనేటువంటి నానుడి ఉన్నది. ఋషి కానివాడు కవి కాజాలడు. ఈయన ఋషింజుషామహే అని పొగడబడుచున్నారు నమ్మాళ్వారు. ఆయన కూడా మహర్షి కనుక మహర్షి ఆయన. అటువంటి ఆ నమ్మాళ్వారుల యొక్క ముఖారవిందం నుండి వెలువడినటువంటి ఈ ప్రబంధం ఏదైతే ఉందో, రసప్రధానా శబ్దార్థా గుణాలంకార వృత్తయ రీతయశ్చ యతి శాస్త్ర ప్రమేయం కావ్య పద్ధతి అన్న రీతిగా ఇది ఒక మహాకావ్యం. రస గుణ అలంకార ఛందస్సు వృత్తి రీతులతో విరాజిల్లుచున్నటువంటి గొప్ప కావ్యమే తిరువాయిమొళి. ఇందులో మనం పదే పదే అలంకారాల్ని కూడా అనుభవిస్తూ ఉన్నాము. ఈనాటి పాసురంలో కూడా నిన్ను నిన్నే, షెన్ను షెన్ను, ఒన్ని ఒన్ని, ఎన్నుమెన్ను అని అనుప్రాసాలంకారం ఇక్కడ గోచరిస్తున్నది. ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుంటాం. నిన్ను నిన్నే పలనాడు ఉయ్యుమన్నారు. పలనాళ్ నిన్ను నిన్నే ఉయ్యుం. పలనాళ్ అంటే అనేక కాలం, అంటే బహుకాలము నుండియే ఎక్కడా కూడా విచ్ఛేదం లేకుండా విడువక నుండే ఈ చేతలందరినీ కూడా ఉయిక్కుం తన యొక్క వశపరుచుకునేటువంటి శరీరం అన్నమాట. నిన్ను నిన్నే పలనాడు ఇక్కుం ఇవ్వుడల్, ఈ శరీరమును నీంగి పోయి, నీంగి అంటే విడిచి వెళ్ళి, నిన్ను నిన్నే పలనాడు ఇక్కుం ఇవ్వుడల్ నీంగిపోయి. తర్వాత షెన్ను షెన్ర్ ఆగిలుం కండు జన్మం కళిప్పానండి. షెన్ర్ షెన్రాహిలం అంటే ఎన్నో జన్మలు, అవి అన్నీ కూడా పోయాయి. కానీ ఈ జన్మ ఏదైతే ఉందో, ఈ జన్మలో ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో షెన్ను షెన్నాగిలం కండు చూచి షన్మం కళిప్పాన్. షన్మం అంటే జన్మ, ఆ జన్మను పోగొట్టాలి. ఎన్నో జన్మలను ఎత్తాడు. ఈ జన్మ ఏదైతే ఉందో దీన్ని సార్థకం చేసుకోవాలి, ఈ చేతనుణ్ణి కటాక్షించాలి అనేటువంటి జన్మను కళిప్పానన్ని, దీన్ని కూడా పోగొట్టడానికి తలచి ఉన్ని ఉన్ని ఉలహం పడైతాం. తన యొక్క మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు బాగా అమరి ఉండి అమరి ఉండి ఉలగం పడైతాం. సృష్ట్యాదులంతటిని కూడా, ఈ లోకాలంతటిని కూడా సృష్టించిన వాని యొక్క ఉన్ని ఉన్ని ఉలహం పడైతాం కవి ఆయనేర్కు.
అటువంటి కవి అయినటువంటి నాకు భగవంతుణ్ణే నేను స్తోత్రం చేస్తాను, ఇక ఎవరిని కూడా స్తోత్రం చేయను అని చెప్పిన రీతిగా ఒన్ని ఒన్ని ఉలహంపడైతాన్ కవియాయినేర్కు ఇని ఎన్నుమెన్నుం. ఇక మీద ఈ కాలమంతయు కూడా మత్తురువర్ కవి ఏర్కుమే, మిగతా ఎవ్వరికీ కూడా నేను కవిత్వం చెప్పను, మరి ఒకరిని నేను వాళ్ళని గురించి కవిత్వం చెప్పడం అనేది తగునా అని ఇక్కడ ఆళ్వార్లు భావిస్తున్నారు. ఈనాటి పాశురంలో ఆ దేవదేవుని యొక్క దివ్య దయాగుణాన్ని వర్ణిస్తున్నారు ఆళ్వార్లు. భగవంతునికి కవి అయినటువంటి నేను ఇతరులకు నేను ఎలా కవిగాగలను, వాళ్ళ యొక్క గోష్ఠిలో నేను చేరలేను, వాళ్ళు కూడా నన్ను చేర్చుకోరు, వాళ్ళకి కావలసినది నరస్తుతి కానీ నారాయణ స్థుతి కాదు కదా. అందువల్ల నేను ఆ కవితా గోష్ఠిలో కవుల గోష్ఠిలో నేను చేరను, నా కవిత్వం కూడా చేరదు, అలాగే వాళ్ళు కూడా నన్ను చేర్చుకోరు అని ఎంతో ధీమాగా ఆళ్వార్లు ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. విశేషంగా ఈ పాశురం ఒక విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే విధంగా ఉన్నది. ఆళ్వారుల యొక్క సిద్ధాంతమే కదా విశిష్టాద్వైత సిద్ధాంతం. భగవంతుడు ఎందుకొరకు సృష్టి చేస్తున్నాడు, సృష్టి చేయడం వల్ల అతని కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, అవాప్త సమస్త కాముడైనటువంటి ఆ భగవంతునికి సృష్ట్యాదుల చేత కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి, ఈ చేతనులకందరికీ కూడా ఈ జన్మలను అతను ఎందుకొరకు అందజేస్తున్నాడు అనేటువంటి ఒక పూర్వపక్షం. దానికి సమాధానం కూడా మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో, శ్రీ భాష్యంలో బ్రహ్మసూత్రాల యొక్క ఆ వైభవం ద్వారా మనం తెలుసుకోవచ్చు. శారీరక మీమాంసా భాష్యంలో విశేషంగా 2వ అధ్యాయంలో మొదటి పాదంలో 32వ సూత్రం నప్రయోజనవత్వాత్ అనే సూత్రం. అంటే లోకంలో ప్రయోజనమనుద్దిశనమందోపి ప్రవర్తతే అనేటువంటి నానుడి ఉంది, ప్రయోజనం లేకుండా ఎవ్వరూ ఏ పనిని కూడా చెయ్యరు, ఏ పనికి కూడా వాళ్ళు పూనుకోరు. అటువంటప్పుడు అవాప్త సమస్త కాముడైనటువంటి భగవంతుడికి సృష్ట్యాదులు ఎందుకు అని ఒక శంకరాగా, ఆ సమయంలో సృష్టిలభ్యం ప్రయోజనం అనేటి భగవంతునికి ఉన్నది అన్నారు. అందువల్ల ఆ జగత్స్రష్ట అని భగవంతుని ఒక పేరుంది కదా, జగత్స్రష్టృత్వం అనేది బ్రహ్మణ నసంభవతి అని అక్కడ పూర్వపక్షం. బ్రహ్మ సృష్ట కాదు, అంటే ఈ జగత్తును సృష్టించేవాడు ఇతడు కాదు, ఎందుకంటే ఈ సృష్టి వల్ల కలిగేటువంటి ప్రయోజనం అతనికి ఏమీ లేదు కనుక అని చెప్తే, దానికి సమాధానంగా అక్కడే 33వ సూత్రం ద్వారా లోకవత్తు లీలా కైవల్యం అంటే లోకవత్తు లోకంలో ఎలాగైతే ఆ సార్వభౌముడు అవాప్త సమస్త కాముడై అక్కడ ఉన్నా కూడా అందరితో పాటు కందుక క్రీడాదులు చేస్తూ విహారాన్ని చేస్తూ తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తాడు కదా, అదే ప్రకారంగా లీలారూపంగా, ఎందుకంటే భగవంతుడు లీలా విభూతి నిత్య విభూతి అనేటువంటి ఉభయ విభూతి నాథుడు ఆ దేవదేవుడు కదా, కనుక ఆ భగవంతుడు కూడా లీలా విభూతి కొరకు అంటే లీల అతని యొక్క దీంట్లో లోకవత్తు లీలా కైవల్యం, జగత్సృష్టి అనేది లోక ఉజ్జీవనార్థమే అని పూర్వాచార్యులు చెప్పిన రీతిగా ఇదే దీనికి సమాధానం. భగవంతునికి లీలోపకరణంగా అన్నీయూ ఉన్నాయి. నిన్న పలనాడు ఇక్కం ఇవ్వుడల్ లింగిపోయి, మొట్టమొదటగా ప్రకృతి సంబంధం తొలగాలి, ఈ పాంచభౌతిక శరీరాన్ని వదిలిపెట్టాలి. ఈ శరీరం అనేది మనల్ని ఎన్నో బాధలకు గురి చేస్తూ ఉన్నది, తద్వారా మనం అన్నింటినీ కూడా అంటే ఈ ఆత్మగుణం కూడా మనం పోగొట్టుకుంటున్నాము. అందుకే ఆళ్వార్లు ఒక కాలం కాదు ఇది అంటే పలకాలమన్నారు, విశేషంగా పలనాళ్ళు ఉయిక్కం ఇవ్వడాలన్నారు. అందువల్ల పలనాళ్ళు నిన్న ఉయిక్కం అనాదికాలంగా ఎటువంటి విచ్ఛేదం లేకుండా అన్నారు. అందుకే వేదాంత దేశికుల వారు
రహస్యత్రయసారం అనేటువంటి తమ గ్రంథంలో అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ అనేక జన్మ సాహస్రీం సంసార పదవీం వృజన్నే మోహశ్రమం ప్రయాత అసౌ వాసన రేణుకుంఠిత. ఒక్క జన్మ వంద జన్మ కాదు, అనేక వేల సంవత్సరములు అనేక వేల జన్మలను అతను తీసుకున్నాడు గనక ఈ జన్మల్లో ఈ సంసారంలో పడి ఉండి ఈ మోహానికి గురి అయి అతడు జ్ఞానాన్ని పోగొట్టుకొని ఈ ప్రకారంగా ఉన్నారు కదా, అటువంటి ఆ చేతనునికి పునర్జన్మ లేకుండా చెయ్యాలి అని భగవంతుడు సంకల్పించుకున్నాడు. అందుకే ఆళ్వార్లు కూడా మారి మారి పలపిరప్పం పిరందు అడియ ఎడైంది ఉళ్ళం తేరి ఈరిలింబ తిరువెళ్ళం యాన్మూహినన్ అని చెప్పిన రీతిగా ఎన్నో జన్మలు, ఈ జన్మలంతా కూడా అతడు ఆ జన్మలలో ఎటువంటి సార్థక్యాన్ని పొందలేదు, ఈ జన్మలైనా చేసుకోవాలని చెప్పి వాస్తవంగా చూస్తే ఈ ఆత్మకు ఈ శరీరం బాధకంగానే ఉంటుంది. ఈ శరీరాన్ని చూసి ఈ శరీరం ఎటువంటిది అన్నారు, మృత్యువును చూచినట్లు భయావహంగా ఉంటుందట ఈ శరీరం. కనుక ఇంతకుముందు శరీరములు వర్తమాన శరీరములు ఇందులో ఎటువంటి తేడా లేదు, వ్యత్యాసం లేదు, అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయని చెప్పారు. షన్ను షన్నాగిలం కండు షణ్మం కళిప్పానన్ని అటువంటి దేవదేవుడు వీళ్ళ యొక్క చేతనలు పడేటువంటి ఈ విషయాన్నంతటినీ కూడా చూసి జాలిపడి అతడు వీళ్ళని మనం వీళ్ళకి పునర్జన్మ లేకుండా చెయ్యాలి, జన్మరాహిత్యం అనేది వీళ్ళకి కలగాలనే ఉద్దేశ్యంతో అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అనేటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యం రాస్తూ అక్కడ నందనందనుడు కూడా పునర్జన్మ ఆముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః ఆ బ్రహ్మభవనాల్లోకాః పునరావృత్తినోర్జున మాముపేత్య దుఃఖౌంతేయ పునర్జన్మ న విద్యతే అని చెప్పిన రీతిగా ఆ దేవదేవుడు కూడా ఇలా వాళ్ళందరినీ కూడా చేర్చుకొని వాళ్ళకు జన్మరాహిత్యం అనేది లేకుండా చేస్తాడు. వేదాంత దేశికుల వారు ప్రళయం ఎందుకు చేస్తున్నాడు, సృష్టి ఎందుకు చేస్తున్నాడు భగవంతుడు? సృష్టి స్థితి ప్రళయాదుల ద్వారా భగవంతుడికి కలిగేటువంటి ప్రయోజనం అలాగే చేతనలు కలిగేటువంటి ఫలం ఏమిటి అని దయాశతకం అనేటువంటి తమ యొక్క స్తోత్రంలో తెలియజేస్తున్నారు. ఆ సృష్టి సంతతానాం అపరాధానాం నిరోధినీం జగత పద్మా సహాయ కరుణే ప్రతిసంచర కేళిమాచరసి. ఆ సృష్టి సంతతానాం అపరాధానాం నిరోధినీం జగత. ఓ దయాదేవి, బిడ్డలు ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని కష్టపెడుతున్నారో, అంటే ఆ బిడ్డలు తల్లిదండ్రులకి ఎప్పుడైతే కష్టాన్ని కలిగిస్తున్నారో ఆ సమయంలో వాళ్ళ యొక్క ఉపద్రవాన్ని భరించకుండా తల్లి ఏ ప్రకారంగా ఆ బిడ్డను నిద్రపుచ్చి ఆ సమయం వరకు అతనికి తనకు కూడా ఎటువంటి బాధకం లేకుండా చేస్తుందో, మనక్లేశం లేకుండా చేస్తుందో అదే ప్రకారం భగవంతుడు కూడా ప్రతిసంచర కేళిమాచరసి. ప్రళయంలో ఇప్పుడు ఈ సృష్ట్యాదుల్లో ఏం చేస్తారు, చేతనులందరూ కూడా ఎన్నో అపరాధాలను చేస్తూ ఉంటారు. కనుక అపరాధానాం నిరోధినీం జగత, ఆ అపరాధాలని చేస్తూ ఉంటే భగవంతుడికి కూడా మనక్లేశం. అందుకే ఆళ్వార్లు కూడా వాయినాల్నమో నారణావెన్నం మత్తగత్తెడై కైహళై కూపి అని చెప్పిన రీతిగా నరకనాశనై నావిల్గొండు అళయాద మానిడ షాదియర్ పరుగుం నీరుం ఉడుక్కుం కూరయం పావం శైతనవాంగులో అని చెప్పిన రీతిగా ఆ నరకాన్ని పోగొట్టేటువంటి నరకాన్ని నాశం చేసేటువంటి నారాయణ యొక్క నారాయణ్ణి తలచకుండా వీళ్ళందరూ కూడా ఇలా నరకలోకానికి వెళ్ళిపోతున్నారే అని ఏ ప్రకారంగా నారాయణుడు బాధపడతాడో అదే ప్రకారంగా ఆశ్రితులు భక్తులు ప్రజలు చేతనులు వీళ్ళందరూ కూడా ఈ లోకంలో చేసేటువంటి అపరాధాలని అంతటినీ చూసి అయ్యో అని బాధపడిపోతూ అందువల్లే భగవంతుడు కొంతకాలం పాటు వాళ్ళెవ్వరూ కూడా అటువంటి అపరాధం చేయకుండా ఉండడానికై ప్రళయం అనే దాన్ని శ్రీ అక్కడ చేస్తున్నాడు. ప్రళయంలో ఏమవుతుంది, వాళ్ళకి అన్నీ కూడా అక్కడ ఏది పనిచేయదు, వాళ్ళంతా కూడా అక్కడే ఉండిపోతారు. కనుక అటువంటి సమయంలో అన్నపానాదులు లేకుండా వాళ్ళంతా ఉంటారు, అపరాధం చేయకుండా ఉంటారు. తరువాత
అదే భగవంతుడు చూచాడు. చూసి అచిదవిశిష్టాన్ ప్రళయే జంతూనవలోక్య జాత నిర్వేద కరణకళే బరయోగం వితరసి వృషశైలనాథ కరుణేత్వం. ఆ వృషశైలనాథుని యొక్క కరుణాస్వరూపిణి అయినటువంటి ఓ దయాదేవి, నీవు ఎంత మంచి పని చేస్తున్నావమ్మా. ఎందుకంటే భగవంతుడు ప్రళయంలో ఏమీ లేకుండా చేస్తున్నాడు, తరువాత అదే భగవంతుడు వాళ్ళని చూస్తున్నాడు. అయ్యో, ఎలాగైతే బిడ్డను నిద్రపుచ్చినటువంటి ఆ తల్లి ఒక గంట రెండు గంటలైన తర్వాత అయ్యో అన్నపానాదులు లేకుండా ఈ బిడ్డ నిద్రపోచున్నదే అని తట్టి లేపి ఆ బిడ్డకు అన్నీ ఇచ్చినట్లు, ఆ దేవదేవుడు కూడా ప్రళయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి సృష్టి చేస్తున్నాడు, వాళ్ళకి అన్నింటినీ ఇస్తున్నాడు. వాస్తవంగా విచిత్ర దేహ సంపత్తి అని చెప్పిన రీతిగా ఈశ్వరాయ నివేదితం, అన్నీ ఈ హస్తపాదాది సంయుతాలైనటువంటి దీని అంతటినీ కూడా భగవంతుడికే మనం ఎల్లప్పుడూ కూడా సమర్పించాలి కదా అని చెప్పిన రీతిగా ఈ సత్కర్మ అనుష్ఠానం ద్వారా ఈ చేతనులందరూ కూడా తనల్ని పొందాలి, తనని పొందాలి అనే ఉద్దేశ్యంతోనే భగవంతుడు సృష్టి చేస్తున్నాడు. ఆ కమలాపతి యొక్క పద కమలములు ఏవైతే ఉంటాయో ఆ పదకమల ఆశ్రయణం అనేది ఈ చేతనులు కలగాలి అని ఆ లక్ష్మీవల్లభని యొక్క సత్సంకల్పం కనుక సృష్ట్యాదులంతా కూడా భగవంతుడు లోకోజ్జీవనార్థమే చేస్తున్నాడు అని నొక్కి వక్కాణిస్తున్నారు నమ్మాళ్వాళ్ళు. తర్వాత అందుకే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అని చెప్పి మంచి బుద్ధినంతా కూడా ఇచ్చి ఆ భగవంతుడు తన వైపు తిప్పుకొనుచున్నాడు అన్నారు. ఒన్ని ఒన్ని ఉలహంపడైత్తాన్ కవియాయి నేర్కే, ఒన్నియొన్ని ఉలహంపడైత్తాం అంటే చాలా చూసి చూసి చేస్తున్నాడు. ఎటువంటి సోమరితనం, ఎటువంటి ఆయాసం లేదు భగవంతుడికి. అందుకే పెరిగెతరుందాదిలో కూడా నమ్మాళ్వాళ్ళ విషయాన్ని తెలియజేస్తున్నారు. అక్కడ తాంబాలా పుండాలు మత్తజంబు తానిహడ పాంబాలా పుండు పాడుత్తాలం షోంబాదు ఇప్పల్లురువయల్లాం పడర్విత్త విత్తా అని అందరికీ కూడా కారణభూతుడు, అన్నింటికీ కూడా కారణభూతుడు ఆ స్వామియే కదా. ఎటువంటి సోమరితనం లేకుండా పదే 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 ఆ సృష్ట్యాదులు చేస్తున్నాడు కదా, అతనికి ఎక్కడా కూడా అలసట అనేది అనిపించదు కదా. ఎందుకు అంటే మన కొరకే, మనల్ని అందరినీ కూడా ఈ జన్మలో కాకపోతే మరు జన్మలోనైనా వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలి, వాళ్ళకందరికీ కూడా మోక్షానందాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడు కోరుకున్నాడు కదా. రైతు ఏం చేస్తాడంటే ఒక పంట వేస్తాడు, పంట వేసినప్పుడు సరిగా రాకపోతే మళ్ళీ కూడా వేస్తాడు, అదే ప్రకారం ఎప్పుడైతే బాగా పండుతుందో సంతోషపడతాడు. భగవంతుడు కూడా ఇక్కడ ఒక రైతు అన్నమాట. అందుకే దేశుకుల వారు వృషశైలేశ కృషీవలం ధినోతి శరణాగత సస్య మాలినీయం వృషశైలేశ కృషీవలం ధినోతి అని చెప్పలేదా. భగవంతుడు అదే ప్రకారంగా ఇటువంటి పంటను వేసి అది సరిగా పండకపోతే మళ్ళీ పంట వేసి వాళ్ళందరినీ కూడా తన యొక్క సామ్రాజ్యంలో వాళ్ళందరినీ కూడా చేర్చుకుంటాడు కనుక ఎన్నుమెన్నుమెని మత్తురు వర్కవి ఏర్కుమే. ఎలా ఉందంటే వాస్తవంగా ఏతత్ సామగా ఎన్నాస్తే హా ఊహా ఊహా ఊ అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదో అహమన్నాదహ అని తైత్రీయ ఉపనిషత్తులో చెప్పిన రీతిగా నేనెవరు, దశరథుని పుత్రుడు రాముడి వలె, నందనందరుడైనటువంటి ఆ నందుని యొక్క వసుదేవుని యొక్క పుత్రుడు ఏ ప్రదా కృష్ణుడున్నాడో నేను భగవత్ కవి అని నమ్మాళ్వాళ్ళు చెప్పుకున్నారు. ఈ పాసురం ద్వారా అందరూ కూడా భగవత్ స్తుతి చెయ్యాలి, నరస్తుతి చెయ్యకూడదని ఆళ్వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినా వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. நின்று நின்று பல நாள் உய்க்கும் இவ்வுடல் நீங்க
எங்கப்போய் சென்று சென்றாகிலும் கண்டு இவ்வுடல் நீங்கி போய் சென்று சென்றாகிலும் கண்டு சன்மம் கழிப்பான் எண்ணி ஒன்றி ஒன்றி உலகம் படைத்தான் கவியாயினேர்க்கு கவியாயினேர்க்கு யாரும் யாரும் இனி மற்றொருவர் கவிய ஆழ்வார் திருவடிகளே.